ఉపాధ్యాయ స్పౌజులు గత కొంతకాలంగా తమను ఒకే జిల్లాలో ఉంచాలని చెప్పి భార్యాభర్తలను ఒకే చోట ఉద్యోగం ఇచ్చేలాగా చూడాలని చాలా రోజులుగా వారంతా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బోనాలు కావడంతో బోనాలు ఎత్తుకొని నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద వినూత్న నిరసన చేపడుతున్నారు. తమ పిల్లలతో పాటు వాళ్ళంతా వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు. కనీసం ఈ బోనాలు ఎత్తి బోనాలు ఎత్తితేనైనా కేసీఆర్కి తమ పైన ఒక అభిప్రాయం కలుగుతుందో, ఇప్పటికైనా తమకు ఒకే చోట నియామకాలు చేశారేమో అని చెప్పేసి వారంతా వచ్చారు ఇక్కడ వాళ్ళ పిల్లలతో వచ్చారు. ఒకసారి వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎందుకు ఇలా వచ్చారు సార్? మొత్తము 1200 వేకెన్సీస్ ఉన్నాయి సార్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. మేము స్పోర్ట్స్ కేసెస్ లో 146 మంది ఉన్నాం. ఒకవేళ డిఎస్సీ పర్పస్ వాళ్ళు ఉంచినా 146 మందిని తీసుకొచ్చేసినా దాదాపు 1050 పోస్టులు ఖాళీగానే ఉంటాయి. అవి డిఎస్సీ ద్వారా వాళ్ళు నింపుకోవచ్చు, కానీ అధికారులు తప్పు ద్వారా దారి పట్టిస్తున్నారు. ఏమనంటే వీళ్ళకి హెచ్ఆర్ఏ ప్లేసెస్ కావాలి, వీళ్ళు అర్బన్ లో చేయడానికే రెడీగా ఉన్నారు, రూరల్ లో చేయట్లేదు, అందుకనే వీళ్ళని వేరే జిల్లాకు మార్చాము అని మాట్లాడుతున్నారు. మాకు అదేమి కష్టం కాదు సార్, మీరు మా జిల్లాలో మా స్వంత జిల్లా మా ఏదైతే ఉందో అందులోనే ఎక్కడ ఏ మారుమూల ప్రాంతం ఇచ్చినా మేము రెడీ సార్ మేము వెళ్ళి చేయడానికి. కానీ మేము కోరుకుంటుంది ఒకటే, మా స్వంత జిల్లాకి మమ్మల్ని పంపించండి. అయితే మరి అధికారులే ఈ తప్పుదార పట్టిస్తున్నారు కాబట్టి మేము డైరెక్ట్ గా కేసీఆర్ గారికే విన్నవించుకుందామని ఒకసారి ప్రగతి భవన్ ముట్టడికి వెళ్ళాము. వెళ్తే మాకు జరిగింది ఏముంది అంటే అక్కడ అరెస్ట్ చేసి పొద్దున్నే సాయంత్రం దాకా అరెస్ట్ చేసి పెట్టారు సార్. కనీసం బయటకు రాలేదు, తిండి లేదు, ఏం లేదు. అటువంటి ఎన్నో బాధలు, ఒకటి కాదు నిజం, హైదరాబాద్ లో ఒకసారి హంగర్ స్ట్రైక్ చేశాము. ఈ కలెక్టరేట్ కి ఇది 10వసారేమో మేము దాదాపుగా రావడం. అటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ 13 జిల్లాల్లో జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇంకా ప్రభుత్వంలో చల్లం రాలేదు. మరి అది ఎప్పటికి క్లియర్ చేస్తారు? కనీసము ఇది లాస్ట్ చివరి ప్రయత్నంగా మమ్మల్ని భావించండి సార్. దాని తర్వాత అయితే మాకు ఇక కొంతమంది ఆత్మహత్యలకు తప్ప దారి లేదేమో అనే పరిస్థితులు కల్పిస్తున్నారు. మరి తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో తెలంగాణ ప్రభుత్వము మాకు ఇస్తున్న సన్మానం ఇదే అని మేము అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాస్త దయిస్తారని అనుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరే మీది ఎక్కడ, మీ సార్ది ఎక్కడ పోస్ట్, మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు సార్? నేను జుక్కల్లో వర్క్ చేస్తున్నాను సార్. ఇప్పుడు 110 కిలోమీటర్లు రోజు ప్రొద్దున్నే 4:30 లేచి రెడీ అయి వెళ్తే గానీ 7:00 రీచ్ స్టార్ట్ అవుతాను సార్. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 7:30 అవుతుంది సార్. నిజామాబాద్ దగ్గర జమ్లం దగ్గర చేస్తున్నారు సార్. రోజు పిల్లల్ని సార్ తీసుకెళ్ళి సారే తీసుకురావాలి, పిల్లలకి టైం అవుతుందని చెప్పేసి స్కూల్ స్టార్ట్ అవ్వడం కంటే ముందే పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు సార్. సార్ ఇంకా నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా బాబు 10th క్లాస్, బాబుకి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా క్లాసెస్ కానీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా అయిపోయింది సార్. సార్ ఇప్పుడు 6 నెలల నుంచి మేము ఇదే రకంగా బాధపడుతూ వస్తున్నాం. ఇప్పటికైనా ఒక్క క్లారిటీ ఇవ్వమనండి సార్, ఎప్పుడు ఇస్తారు అనేది చెప్పినా ఓకే ఇప్పటి వరకు మేము వస్తాము అని ఒక సంతోషం తృప్తితోటైనా రోజులు గడిపేయగలుగుతాం. అసలు ఎప్పుడు ఏంటి మా గోడు వినేవాళ్ళు లేరు సార్, అరణ్య రోదన అయిపోయింది మా బాధ. మేము అరుస్తున్నాము, ఇలా ధర్నాలు ఎన్ని చేస్తున్నా కానీ మా బాధని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. సరే అని మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. దయచేసి ఇప్పుడన్నా మమ్మల్ని ఒక్కసారి మా వైపు మనసును సారించి ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇప్పటికైనా ఈ చివరి అవకాశం మాకు, ఇంకా ఇది దాటిందంటే ఇంకా మేము ఏం చేయాలో కూడా మాకు తెలియట్లేదు. స్కూళ్ళకి వెళ్ళాలంటే కూడా పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం పిల్లలకి. చెప్పమ్మా, నువ్వు ఎందుకు వచ్చావు? మా మమ్మీ నిజాంసాబాద్ డిస్ట్రిక్ట్ లో పనిచేస్తుంది, మా డాడీ సిరికొండ డిస్ట్రిక్ట్ లో పనిచేస్తాడు. బాగా దూరం ఉంది మా మమ్మీకి. నేను మా అమ్మమ్మ దగ్గర ఉంటున్నాను, మా డాడీకి బాగా కష్టం అవుతుంది, అందుకే వచ్చాను. మేడం చెప్పండి, మేడం మీరు ఇప్పటివరకు ఉద్యోగ సంఘాల నాయకుల దగ్గర తీసుకెళ్లారా? అసలు ప్రాబ్లం మీకు ఎందుకు ఇంత డిలే అవుతుంది సార్? అన్ని ఉద్యోగ సంఘాల నాయకుల దగ్గరికి వెళ్ళి ఒకసారి కాదు సార్, ఇప్పటివరకు 10 సార్లు వెళ్ళాము మేము. అందరూ కూడా మేము ప్రభుత్వానికి విన్నవిస్తాము, అవుతుంది అనే మాట చెప్తున్నారు. ఈ విధంగా మేము 7 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం సార్, కానీ మాకు ఎలాంటి అది తరుణోపాయం చూయించట్లేదు. మేము ఎక్కడైనా పనిచేస్తాం సార్, ఇప్పుడు అన్ని కామారెడ్డి అయినా నిజామాబాద్ అయినా పనిచేస్తాం, కానీ మేము ప్రశాంతంగా పనిచేస్తే ఉత్పాదకత బాగుంటుంది అని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి మాట మీద నుంచి మమ్మల్ని నిజామాబాద్కి కేటాయించాలని కోరు
కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ 1400 వరకు వేకెన్సీలు ఉన్నాయి సార్. మేము 146 మంది ఉన్నాము. అయితే ప్రాబ్లం వేకెన్సీస్ లేవు అనేది అన్నిటిలో కాదు సార్, కొన్ని సబ్జెక్టులలో మాత్రమే ఈ వేకెన్సీల సమస్య ఉంది. ఇప్పుడు నా విషయానికి వస్తే నేను స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ సార్. మా దగ్గర 60 వేకెన్సీస్ ఉన్నాయి. మేము అప్లై చేసిన వాళ్ళం కేవలం 3 మాత్రమే ఉన్నాము. అలా వీలున్నంత మటుకు ఒక 90% వరకు అన్నిటికీ వీలున్నాయి సార్. అవన్నీ కూడా తక్షణమే ఇచ్చిన మా కుటుంబాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాం సార్. మేము జీవితాంతం. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడ, మీ సార్ పోస్ట్ ఎక్కడ, ఎట్లా ఇబ్బంది పడుతుంది? సార్ నా పేరు విజయలక్ష్మి, నేను కామారెడ్డి డిస్ట్రిక్ట్ కోనాపూర్లో పనిచేస్తున్నాను సార్. నేను వెళ్ళడానికి 150 కిలోమీటర్స్ సార్ ఇక మా ప్రాపర్ జానకంపేట సార్. మా హస్బెండ్ ఏమో నిజామాబాద్ మండల్, నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ కోన సముందర్ సార్. తను వెళ్ళడానికి 150 కిలోమీటర్స్ సార్. ఇద్దరి మధ్యలో చూడండి, మేము ఉండలేని పరిస్థితి, ఎక్కడ ఒక చోట ఉండలేని పరిస్థితి సార్. గత 7 నెలలుగా మేము ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సార్. నేను మెడికల్ లీవ్ కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. నాకు ఇంకా 25 సంవత్సరాల సర్వీస్ ఉంది సార్. ఇట్లాంటి పరిస్థితి చూడమంటే, ఉద్యోగం చేయమంటే భయమైన పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఇంకా అమ్మా నిజామాబాద్ డిస్టిక్ లో సార్ ముఖ్యంగా 146 స్పౌజ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు సార్. 146 మెంబర్స్ మాత్రమే రివర్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. అంతకంటే మించి ఖాళీలు ఉన్నాయి సార్. 90% ఈజీగా మాకు కేసీఆర్ తలుచుకుంటే ఈజీగా ఇవ్వగలరు. ముఖ్యమంత్రికి ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మమ్మల్ని ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉన్నాం సార్, కామారెడ్డి నుంచి నిజామాబాద్కు మమ్మల్ని విడుదల చేసి మమ్మల్ని స్పౌజ్లను ఒక దగ్గరికి చేర్చాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. సార్ నా పేరు చాణక్య, 7th క్లాస్ సార్. మా మమ్మీ ఏమో కోనాపూర్, మా డాడీ ఏమో కోనాపూర్. నేను ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్కి వెళ్తాను. నేను 4 గంటలకు వస్తా సార్. మా పేరెంట్స్ ఏమో 9 o'clock వస్తారు. అప్పలోపు నేను మా నాన్నమ్మ దగ్గర ఉంటా. మా నాన్నమ్మ వాళ్ళు పైన ఉంటారు, నేను ఒక్కడిని ఒంటరిగా ఉంటా సార్. చాలా బాధగా అనిపిస్తుంది సార్. ఇంటికి ఆడ చదువుకుందాం అన్నా కూడా పేరెంట్స్ లేకుంటే డౌట్ క్లియర్ చేయలేకపోతున్నారు సార్. వాళ్ళు వచ్చేలోపు 9 అవుతుంది. చదువుకుందాం అన్నా కూడా వాళ్ళు చాలా అలసిపోయి వస్తున్నారు సార్. చాలా అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఇద్దరిని ఒకడే దగ్గరికి చేర్చాలని కోరుతున్నాను. ఇది తల్లిదండ్రులే కాదు, తమ పిల్లలు కూడా తమ ఎంతో ఇబ్బంది పడుతున్నామని, మమ్మీ ఒక చోట, డాడీ ఒక చోట, వారు వచ్చేసరికి రాత్రి అవుతుంది, వాళ్ళు వచ్చేసరికి మాకు కనీసం చదువుకోవడానికి డౌట్స్ కూడా తీర్చలేని పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అత్తమామలు కావచ్చు, ఒక చోట నుండి ఇంకో జిల్లాకి వెళ్ళడం అంటే దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేయడం, అలాగే కొంతమంది అయితే మెడికల్ సిక్ లీవ్ కూడా పెట్టుకొని అంటే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 7 నెలలుగా తాము ఎంతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 146 మంది ఉన్నారు. సత్వరమే వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్ తన మనసు మార్చుకొని తమ ఏదైతే సమస్య ఉందో సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు కలెక్టరేట్కి వచ్చారు, ఉన్నతాధికారులకు ఇప్పటికే తమ వినతి పత్రాలను సమర్పించారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో కూడా వారు చాలాసార్లు సీఎం దృష్టికి కూడా తీసుకొచ్చినా కానీ తమ సమస్యకు ఇప్పటికి కూడా పరిష్కారం దొరకట్లేదు అంటున్నారు. ఇకనైనా తమ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, చిన్నారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాళ్ళను దృష్టిలో ఉంచుకునైనా తమ సమస్యకు పరిష్కారం ఇవ్వాల్సిందిగా వీరంతా కోరుతున్నారు. శ్రీకాంత్, ఏబీపీ దేశం, నిజామాబాద్.